नमस्ते वेलकम टू विजन इंडिया ने सिंहाद्री प्रस्तुत मन तो स्पेशल गेस्ट अलगा उद्यमक उद्यम चेसी उद्यम में उर्रूत लूगू इपड़ आ व्यक्ति राष्ट्र को हाट टापिक मिगली असल मिगली असल इट प्रश्न अना ने अड़ी तेसकंदा अना वेलकम टू विजन इंडिया नमस्ते एट्लना बहुना बहुनारा का अट्लांदे అది నీ ఒపీనియన్ నేను చెప్పను ఎందుకంటే అంటే ఊరికే కూడా అనట్లేదు నా ఒపీనియన్ కూడా కాదు జనాలలో ఉన్న వాస్తవాలు ఏంటంటే ఉద్యమం సమయంలో ఇంతగానో ఉన్న వ్యక్తి జనాలతోటి మంచిగా తిరిగిన వ్యక్తి 2014లో గెలిచి ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి ఎందుకు ఇప్పుడు ఇట్లా టికెట్ రాకుండా అయిపోయిండు నన్ను అడిగితే దానికి ఆన్సర్ రాదు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి కేసీఆర్ గారిని అడిగితే ఆన్సర్ వస్తా అంటే టికెట్ ఇవ్వాల్సింది తను పోటీ చేపియవాల్సింది తను నేను కేవలం పోటీ చేసే వ్యక్తిని టికెట్ తీసుకునే వ్యక్తిని ఇచ్చేటోని నేను కాదు కాబట్టి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు టికెట్ ఇవ్వకుండా వదులుకున్నారు అనేటువంటిది కేసీఆర్ గారు ఎందుకు ఇవ్వలేదు అన్న దానికి నేను ఒక మాట చెప్తా అది వాస్తవం కాదా మీరు చెప్పండి మీ జిల్లా మంత్రి మీ మీద పగబట్టినట గానే ఏమో మరి ఆయన పగబట్టిందా ఆపిండా అనేటువంటిది ఇది వాస్తవం కాదా అన్న ఒకసారి చెప్పరాదరు మాకు నాకు దాని మీద క్లారిటీ లేదు వాస్తవాలు అనేటువంటి చూసి ఆలోచన కూడా నేను చేయలేదు నేను కాంటెస్ట్ చేయలేదు బెటర్ దెన్ మార్గం ఏంది అనేటువంటిది అన్వేషణలో ఉన్న తప్ప గతము దీనికి ఇది కారణం దానికి అది కారణం అని వెతుక్కునే పనిలో నేను లేదు అంటే జనరల్గా ఏదైనా ఒక పొలిటికల్ పార్టీలో చేరాలనుకున్నప్పుడు పొలిటికల్ పార్టీలో వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నప్పుడు రకరకాల అంశాలు ఉంటాయి అవన్నిటిని వన్ బై వన్ బేరి చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన రేపు ఓట్లు వేసేది ఏపిచ్చేది కష్టపడేది నా కోసం కొట్లాడేది వాళ్ళు మరి ఆ ప్రజలకు అంత కట్టుబడి ఉన్నారు మీరు మరి అటువంటి ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారన్న నేను ఓడిపోలే ట్రక్ గుర్తు అనేటువంటిది లేకుంటే నాకు ఓటమే లేదు కదా ఇది నేనన్న మాట కాదు కదా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే మాట్లాడండి నికరికలు కేవలం ట్రక్ గుర్తు మూలంగానే ఓడిపోయినాము అది టెక్నికల్ ఓటమి తప్ప ఓటమి కాదు అని చెప్పేసి వాళ్ళే బహిరంగ సభల మీద ఓపెన్గా మాట్లాడారు ఓకే బట్ నన్ను ప్రజలు ఓడించి ఉండింటే ప్రజలు నేను ఓడిపోవాలని కోరుకొని ఉండింటే నేను అసలు రాజకీయాలే చేసేటోని కాదు అంటే ప్రజలు ఎప్పుడు వీరశామనని కోరుకుంటూనే ఉన్నారా ఎప్పుడు కోరుకుంటారా అనేటువంటిది అది నెక్స్ట్ తర్వాత ప్రజలు 2018లో నన్ను కోరుకోరు ఇప్పుడు కూడా నన్ను కాంటెస్ట్ చేయి గెలిపిస్తామని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటారు కాబట్టి నేను కాంటెస్ట్ చేయడానికి సిద్ధపడ్డా ఓకే మరి మీరు గెలుస్తారా అన్న దానికి ఎంతవరకు వస్తామంటారన్న ప్రజలు కదా నువ్వు నేను అనుకొని ఇప్పుడు నేను గెలుస్తానని నేను అనుకొని ఎంత ఓట్లతో గెలుస్తావని నువ్వు అనుకుంటే కాదు కదా ప్రజలు నన్ను కోరుకుంటారు డెఫినెట్ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం విశ్వాసం నాకు ఉన్నది ఒకవేళ అనుకున్నట్టు జరగకపోతే 100% జరుగుద్ది ప్రజలు ఎప్పుడు కూడా తప్పు చేయరు ప్రజలు అనేటువంటి వాళ్ళే చరిత్ర నిర్మాతలు నాయకులు వ్యక్తులు కాదు ప్రజల చరిత్ర నిర్మాతలని విశ్వసించిన వాళ్ళం నమ్మిన వాళ్ళం ఆ ప్రజల కోసమే 100% ముందుకు పోతాం ఓకే అంటే ఇప్పుడు పోటాపోటీ ఉండకపోతే అంటారా చిరుమూర్తి లింగయ్యకు అసలు పోటీ ఉండదు ప్రజలు డిసైడ్ అయితే వన్ సైడ్ కదా వాళ్ళ సైడా వన్ సైడ్ ప్రజలు ఎప్పుడు వాస్తవాల సైడే ఉంటారు ప్రజలు ఎప్పుడు న్యాయం వైపు వాస్తవాల వైపే ఉంటారు అది ఓకే అంటే న్యాయం వాస్తవం ఏందంటారు 100% వీరేశం వైపే ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నారు 100% ధీమా కాదు ఫ్యాక్ట్ చెప్తున్నా అంటే ఎందుకు అంటున్నా అంటే టిఆర్ఎస్ పార్టీ నుంచి మీరు పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన వ్యక్తిని ప్రజలు గెలిపించారు గెలిచిన వ్యక్తిని మీ టిఆర్ఎస్ పార్టీ గతంలో మీరు ఉన్నారు కనుక మీ టిఆర్ఎస్ పార్టీ ఆయన గెలుపు కాదంటున్నా కదా టెక్నికల్ గెలుపు అంటున్నా కదా గెలుపు అనే పదం మీరు యూజ్ చేయొద్దు ఎందుకు అని అంటే ట్రక్ గుర్తు అనేటువంటిది లేకుంటే విజయం వీరేశందే ఇది నేనన్న మాట కాదు అన్ని టీవీ ఛానళ్ళు చెప్పినాయి మా నాయకత్వం చెప్పారు చాలా మంది అనాలిసిస్ చేసేటువంటి వాళ్ళు చెప్పారు అది సత్యం అది సత్యమైనటువంటి అంశాన్ని మరుగున పడేది కదా మనం కాబట్టి అప్పుడు కూడా నైతిక విజయం వీరేశంది ట్రక్ లేకుండా విజయం వీరేశంది ఇప్పుడు రేపు కూడా ప్రజలు వీరేశాన్ని 100% ఆదరిస్తారు ఓకే అంటే నేను ఇంకా క్వశ్చన్ కంప్లీట్ చేయలేదు సరే ట్రక్ గుర్తు వల్ల మీరు ఓడిపోయి ఉండొచ్చు నేను పార్టీల గురించి కానీ పార్టీలో ఉండే నాయకుల గురించి కానీ ఈ ప్రశ్న అడుగుతున్నా
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి పనిచేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారు. ఇప్పుడు రేపటి నాడు ప్రజలు ఎవరైనా కానీ సామాన్యులు కానీ ఇంకెవరైనా ఒక పార్టీని కానీ ఆ పార్టీలో ఉండే నాయకుడిని కానీ ఏ ధైర్యంతో నమ్ముతారు? నమ్ముతారా నమ్మరా అనేటువంటిది అంశాన్ని పక్క పెడితే వాళ్ళు కాపాడుకోలేకపోయినరు, పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళని అకామిడేట్ చేసుకోలేకపోయారు అనేది సత్యం. ఈ సత్యాలన్నింటినీ విస్మరించి ప్రజలు నమ్ముకుంటారు, ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారంటే వాళ్ళ భ్రమ అయింది తప్ప అది వాస్తవం కాదనేటువంటిది నేను. ఓకే, దీన్ని ప్రజలు గమనించాలి, దీన్ని యువత గమనించాలి, దీన్ని విద్యార్థులు గమనించాలి, దీన్ని సమాజం గమనించాలి. గమనించి ఆ వైఖరితో ఆ జంపింగ్ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళకు బుద్ధి చెప్తే, రాజకీయ చర్మగీతం పాడితే ఇంకోటి చేయడు కదా. ఓకే, రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేసేటువంటి పద్ధతుల్లో ప్రజలు తీర్పు చెప్తే ఇంకోటి అట్లాంటి పని చేయడు కదా. ఆ విధానం రావాలన్నట్టు. ఓకే, ఆ చైతన్యం ప్రజలకు రావాలి. విధానం అంటే ఏందన్నా? అంటే ఇప్పుడు టికెట్ రాకపోతే పార్టీ మారడమా? అంటే నీకు నువ్వు ఫీల్ కానంటే చెప్తా నీకు. చెప్పండి. నేను చెప్పింది నువ్వు వినట్లేవు. సరే చెప్పండి. ఏంట నువ్వు వినట్లేవు? నేనేం ఫీల్ కానన్నా, మీరు అనాలనుకున్నానండి. నువ్వు నేను చెప్పింది నువ్వు వింటలేవు, బట్ నువ్వు అడిగేటువంటి ప్రశ్నకు మీనింగ్ లెస్ ఉంటుంది. ఎందుకు అని అంటే నీకేం చెప్పినా జంపింగ్లు ఇవన్నీ అనేటువంటిది నువ్వు మాట్లాడినావు. మాట్లాడిన తర్వాత నేనేం చెప్పినా, ప్రజలు పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి వాళ్లకు ఇక రాజకీయంగా భవిష్యత్తు లేకుండా ఓటు ద్వారా సమాధానం చెప్పితే నెక్స్ట్ పార్టీ మారాలనుకునేటువంటి వాడు ఆలోచిస్తాడు. డిపాజిట్ గల్లం చేయమని ప్రజల్ని ఇంకోటి మారతారా? మారడు. ఇంకోటి రాజకీయ జీవితాన్ని బొంద పెట్టుకునేటువంటి ఆలోచన చేస్తారా? చేయడు. ఆ చైతన్యం ప్రజలకు రావాలి. ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కదా. మీరు అనుకున్న మార్పు రావాలంటే మరి ప్రజలను అందరినీ ఎట్లా ఏకం చేస్తారు? ప్రజల్ని ఊరు ఏకం చేయవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళు సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళకు సమస్యలు ఉన్నప్పుడు, వాళ్ళకి పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళే తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు రకరకాల పద్ధతుల్లో సమాధానం చెప్తారు. అంటే ఇప్పుడు రాజకీయం మొత్తం డబ్బుతోనే నడుస్తుంది కదా. నథింగ్, నూటికి 100% ఉన్నటువంటి ప్రజలు 50% మంది ఏవో పబ్లిక్, వాళ్ళ పని ఏందో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ జీవితాన్ని ఏందో వాళ్ళు గడుపుతారు. కానీ వాళ్ళు 24 అవర్స్ ఈ రాజకీయాల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, రాజకీయ వ్యవస్థ చుట్టే తిరిగారు. ఓకే, అర్థమవుతుందా? ఆ ప్రజలకు పెయిన్ అనిపించినప్పుడు, ఆ ప్రజలకు ఇది బాగలేదు అనిపించినప్పుడు, ఆ ప్రజలకు ఈ రాజకీయ వ్యవస్థను, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము, అప్పుడు ఉన్నటువంటి పాలకులు బాగలేరు అనుకున్నప్పుడు తిరుగుబాటు చేస్తారు. ఖచ్చితంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని దించుతారు. ఆ చైతన్యం అనేటువంటిది రగిలించి అందించగలిగినటువంటి వాళ్ళు ఒకళ్ళున్నా ఇద్దరున్నా వాస్తవాలు ప్రజలకు రీచ్ అయ్యేటువంటి పద్ధతిలో చెబితే ఆటోమేటిక్ అదే ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా ప్రజలు సమాధానం చెప్తారు అనేటువంటి నాకున్నటువంటి. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండేటువంటి పాలకుల్ని, ఇక్కడ ఉండేటువంటి సిస్టాన్ని ప్రజలు విశ్వసిస్తలేరు, నమ్ముతలేరు. దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేయటానికి ఆల్టర్నేటివ్ ఏ పార్టీ అయితే ఉంటుందో దాన్ని అధికారంలో తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓకే, పార్టీలకు అతీతంగా వీరేశం అన్న ఈ మాట చెప్తాడు అనుకోవచ్చా? నేను ప్రశ్న అడిగితే 100% ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా? రెండు ఉన్నాయి. ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష, తెలంగాణ ప్రజల యొక్క కోరిక నెరవేరింది. ఏర్పడినటువంటి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా, తెలంగాణ పోరాటం సందర్భంగా, తెలంగాణ 14 సంవత్సరాల ఉద్యమంలో భాగంగా అప్పుడు ఉన్నటువంటి జేఏసీలు, విద్యార్థి జేఏసీలు, పొలిటికల్ జేఏసీలు, రకరకాల కుల సంఘాల జేఏసీలు, వీళ్ళందరూ ముందుకు తీసుకొచ్చినటువంటి డిమాండ్స్, నినాదాలు, వాళ్ళు కోరుకున్నటువంటి తెలంగాణ ఏదైతుందో అది 100% ఫుల్ఫిల్ కాలేదనేటువంటిది ప్రజలకు ఉన్నటువంటి ఫీలింగ్. ఆ ఫుల్ఫిల్ అనేటువంటిది 100% కాలే, కొద్ది గొప్ప అయినప్పటికీ ఫుల్ఫిల్ కాలేదనేటువంటి ఫీలింగ్ ప్రజల్లో ఉన్నది. సరే అన్న, అంటే నేను అడిగిన ప్రశ్నకు మరి మీరు ఇక్కడైతే సమాధానం చెప్పిండ్రు,
మీరు మీ నియోజకవర్గంలో ఇదే టీఆర్ఎస్ పార్టీని ఇదే కేసీఆర్ను ఈ పాలనని మీరు పొగిడిండ్రు గతంలో 100%. మరి మీరు మళ్ళీ ఏ విధంగా వీళ్ళని వ్యతిరేకిస్తారు మీ కాన్స్టిట్యూషన్? 100% మేము చెప్పినాము, 100% పొగిడినాము. దేంట్లో పొగిడినాము? మూడు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పింది. మేము నా స్పీచెస్ తీసి చూడండి మీరు, ఇది నిరంతర ప్రక్రియగా ఉంటుంది. 3 ఎకరాల భూమి, 1/2 ఎకరం ఉన్న వాళ్ళకు ఇంకొక 2.5 ఎకరాలు కలిపి 3 ఎకరాలు ఇస్తాము. 2.5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు, 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్లకు ఇంకొక ఎకరం కలిపి 3 ఎకరాలు చేస్తాము. 1 ఎకరం ఉన్న వాళ్ళకు ఇంకో 2 ఎకరాలు కలిపి చేస్తాము. ఇది నిరంతర ప్రక్రియ ఉంటుంది. ఒక తోవ పడ్డ తర్వాత రేపు ఎవరు వచ్చినా ఈ తోవను కంటిన్యూ చేయవలసినటువంటి, ఈ తోవల్ని నడవలసినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి చెప్పినాం. సడన్ అసెంబ్లీనే మేము ఎక్కడ చెప్పలేదని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి మేము చెప్పినటువంటి దాంట్లో నువ్వు ఇచ్చినటువంటి డైరెక్షన్, నువ్వు ఇచ్చినటువంటి పాలసీ, ఇది మనం గొప్ప కార్యక్రమం తీసుకున్నాం, గొప్పగా ప్రజలకు తీసుకుపోమంటే గొప్పగా ప్రజలకు తీసుకుపోయినాం. ఆపింది ఎవరు? ప్రభుత్వం సైడ్ నుంచి ఆగింది కదా. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటువంటి, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు బ్రాహ్మణ వెల్లంలో 150 ఇండ్లకు ఫౌండేషన్ వేసినాం, అవి పూర్తి చేసినాం. ఔరవాణిలో 100, నక్కలపల్లి ఒక 60 చిల్లర, గుండ్రంపల్లిలో ఒక నియరెస్ట్ 70-80-100 దాకా అక్కడ కూడా చేసినాం. చిట్యాలలో 250 చేసినాం. మాకు ఐటి పాములలో ఒక 150కి ఫౌండేషన్ వేసి స్లాబ్ వేసినాం. నీకు వట్టి మడతలో కూడా 100-100 పైచిలకిండ్లకు అడ కూడా ఇది చేసినాం. అవి అక్కడనే ఆగిపోయాయి. ఆ ఫౌండేషన్ వేసినటువంటి సందర్భంలో ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్, ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదో అది మేము 100% చెప్పినాం. బట్ ఆగినాయి. ఎందుకు ఆగినాయి? అట్నుంచి ఆన్సర్ లేదు. బట్ మేము ప్రజలకు అదే చెప్తాము, నీకు ఏ గవర్నమెంట్ అయినా బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి నీ నిధులు కేటాయిస్తుంది. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేటువంటిది పేదోని కలలు సాకారం చేయడం కోసం ప్రభుత్వము ప్రాధాన్యతగా ఎట్లా తీసుకుంది అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి అయితే దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వైజ్గా మెటీరియల్, దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇస్తారు కదా, అది చూచా తప్పకుండా 100% చెప్పినాం. బట్ అది బ్రేక్ చేసినప్పుడు వాళ్ళ తప్పది తప్ప మాది ఎట్లా తప్పైద్ది అన్న? అది 100% చెప్తాం ప్రజలకు. సరే, అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే విఫలమైందో అవన్నీ మీరు కుల్లా చెప్పేస్తున్నారు? 100% చెప్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుందాం, అప్పుడు ఒకవేళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేకపోతే అప్పుడు కూడా వీరేశమన తప్పుగా చెప్తారు నెరవేర్చలేదు కాబట్టి 100% నెరవేర్చలేదు కాబట్టి మాకు అప్పుడు ప్రజలు తీర్పు వేరే ఇచ్చారు అనుకో, నెరవేర్చలేదు కాబట్టి వేరే తీర్పు ఇచ్చిందని చెప్తాము. దాంట్లో తప్పును తప్పుగా ఒప్పుకోవడానికి, తప్పును తప్పుగా చెప్పడానికి ఎప్పుడు వీరేశం అనేటువంటి వ్యక్తి తడపడాయించడు, వెనకడిగేయడు, దాసుకోడు, పారిపోడు. క్యాడర్ మీకు సపోర్ట్గా ఉన్నదా మీ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్? 100% ఉంటుంది. ప్రతి సంస్థలో, ప్రతి వ్యవస్థలో కూడా భిన్నాభిప్రాయాలు, అవును కాదు కాదు అవును అనేటువంటి ఒపీనియన్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి సాలిడ్గా 100కు 100 ఇట్లుంటుంది అనుకోవటం, అది నేను అనుకున్న నా పొరపాటు, ఉండాలని నువ్వు అనుకున్న నీ పొరపాటు. భిన్నాభిప్రాయాలు ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాల ఒపీనియన్స్ ఉండేటువంటి వాళ్ళు ఉంటారు, అది సహజమే. సరే, అంటే నేను ఏ ప్రశ్న అడిగినా కూడా బాగా తెలుగునే సమాధానం చెప్తున్నాను. అంటే ప్రజలు తెలుగు నేర్పారు కాబట్టి తెలుగునే చెప్పాలి కదా. ప్రజలే నేర్పారా? 100%. అంటే సరే, మీ కాన్స్టిట్యూన్సీ ప్రస్తావన వచ్చింది కనుక ఈ ప్రశ్న మళ్ళీ తీసుకొస్తున్నా. మీకు జగదీష్ రెడ్డికి అసలు వైరం ఏడొచ్చింది? అది ఆయనని అడగాలి, నన్ను అడిగితే నేనే చెప్పాను. అంటే ఎందుకంటే ఇప్పుడు టార్గెట్ మిమ్మల్ని చేసిండు కదా అన్న, క్లియర్ గా కనిపిస్తుంది మీరు అవునన్నా కాదన్నా మిమ్మల్ని ఆయన టార్గెట్ చేసిండు. ఆయన నన్ను డైరెక్ట్ టార్గెట్ చేసినప్పుడు మాత్రమే అది టార్గెట్ అనుకుంటా. అది డైరెక్ట్ నన్ను ఆయన టార్గెట్ చేసి మాట్లాడింది లేదు, ఆయన నన్ను అన్నది లేదు. కాబట్టి నన్ను టార్గెట్ చేసి నన్ను నేను ఎందుకు అనుకుంటా? ఆయన టార్గెట్ చేసినప్పుడు ఎందుకు చేసిండు, ఏం చేసిండు అనేటువంటిది, దాని సారాంశాన్ని పట్టేసి నేను మాట్లాడతాను. నేను చెప్పనా, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి పైన కూడా అదే పార్టీలో ఉన్న వ్యక్తినే కేసులు పెట్టించిండు. మీ మీద పెట్టించిన కేసులు కానీ, మీ అనుచరుల మీద పెట్టించిన కేసులు కానీ, మీ వెనక తిరిగే క్యాడర్ని ఇబ్బంది పెట్టింది కూడా జగదీష్ రెడ్డి అని చెప్పేసి బలంగా వినిపిస్తుంది. అది వాళ్ళ కల్చర్ కావచ్చు, వాళ్ళ సంస్కృతి కావచ్చు. కేసులు, ఇబ్బందులు, దెబ్బలు అనేటువంటిది
మాకు ఊహో తెలిసిన కాంచి చూస్తున్నాం. కాబట్టి దాన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాం తప్ప ఇది ఈయన చేసిండు అది ఆయన చేసిండు అని చెప్పేసి చదువుకుంటూ కూర్చునేటువంటి రకం ఏం కాదు. ఒకవేళ 2018లో వీరేశమ్మన్న గెలిచి ఉంటే క్యాబినెట్లో మంత్రి అయ్యేటోడు అవకాశం నాకు రాకుండా ఈయనకు పోతుందేమో అని చెప్పేసి ఇటువంటి ప్రయత్నాలు చేసిండు అని చెప్పేసి మాకు వినిపించింది. అది వాళ్ళ భ్రమలు. నేను మంత్రి కావాలని మంత్రి అయితానని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు నేను ఎమ్మెల్యే గెలవాలని చెప్పేసి 18 ఎన్నికల్లో పనిచేసిన. గెలిచిన తర్వాత ఎమ్మెల్యే ఉంచుతారా ఇంకో పదవి ఇస్తారా అనేది వాళ్ళ ఇష్టం. అవకాశం ఉన్నదా లేదా ఇస్తారా లేదా అనేటువంటిది పార్టీకి పార్టీ నాయకత్వానికి వాళ్ళ మనసులో ఏముందో నేను చెప్పలేను కదా. అది వాళ్ళు అనుకోవచ్చు, వీళ్ళు భ్రమపడచ్చు. అది వాళ్ళ భ్రమలు అయితే వాళ్ళ అంచనాలు అయితే తప్ప దానికి నాకేం సంబంధం. ఒక ఇద్దరు మంత్రులు ఒక 4-5 ఎమ్మెల్యేలు కట్టగట్టుకొని పోయి కేసీఆర్ దగ్గర మీ మీద కంప్లైంట్ చేసిరట. తెలియదు నాకు. తెలియదానా? నిజంగా మీ దాకా రాలేదు ఇటువంటి విషయాలు? వినలేదు. ఇదే ఫస్ట్ వినటం కూడా. ఇదే ఫస్ట్ టైమా? ఓకే. అంటే మాకు మాకు అందిన సమాచారం, మా జిల్లాకైతే ఒక్కటే ఉండు మంత్రి, మన 4 ఇంకా వేరే మంత్రి కూడా. నాకు వేరే జిల్లాల మంత్రులు నా మీద కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి అసలు ఉండదు. ఓకే. మా జిల్లాకు ఉన్నది ఒకటే మంత్రి, ఎమ్మెల్యేలు అయితే చాలా మంది ఉన్నారు. జగదీష్ రెడ్డితో అయితే మీకైతే డైరెక్ట్ ఇబ్బంది అయితే ఎక్కడ లేదా? ఇప్పటి వరకు జరగలేదు. ఫ్యూచర్లో ఏముంటుందో భవిష్యత్తును మనం ఎట్లా చెప్పగలుగుతాం. ఓకే. కానీ మీ మీకు తెలియకుండానే వెనకాల ఉండే ఈ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది జగదీష్ రెడ్డే అన్న. ఇబ్బందులు, బాధలు, కేసులు, దెబ్బలు అనేటువంటిది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నేను ఏ రకంగా ప్రశ్న అడిగినా కూడా మీరు అవును అని పేరు అయితే ఒప్పుకోవట్లేదు ఎక్కడ కూడా. నా నేచర్ ఒకటే, నిందను పరవాళ్ళ మీద నెట్టేసి సేపు కావటం నాది. నా మీద ఎన్ని నిందలైనా నేను భరిస్తాను, కానీ నా పనే అందరికి సమాధానం, దాన్ని మాత్రమే నేను విశ్వసిస్తా. కాబట్టి వీళ్ళు అన్నారు అని చెప్పేసి మాటకు మాట, డైలాగ్ ఒక డైలాగు అని చెప్పేటువంటి రకం నాది కాదు. ఇప్పుడు ఒక్కొక్కడు సోషల్ మీడియాలో రాస్తాడు, ఆ రాస్తున్నటువంటి ఫార్వర్డ్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ గుండెల మీద చేసుకొని నేనేంది, నా చరిత్ర ఏంది, నేనేంది తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంది, నేను వేస్తున్నటువంటి ప్రశ్నలకు నేను నా చరిత్రకు ఏమైనా సంబంధం ఉందా అనే ఇంకిత జ్ఞానం ఉన్నటువంటి ఎవరు కూడా దాన్ని ఫార్వర్డ్ చేయరు, ఇచ్చేయరు. అట్లాంటి ఇంకిత జ్ఞానం లేనటువంటి చిల్లరగాళ్ళు, తాగుబోతులు, దందాలు చేసేటువంటి వాళ్ళు, ఎప్పుడు ఒక నెత్తిని చేయబెట్టుకొని బతికేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని నేను పట్టించుకోను. అసలు ఏనుగు పోతుంటే కుక్కలు మస్తు మరుగుతుంటాయి, మరిగిన కుక్క కల్లా రాయేసుకుంటూ పోతే మనం బాట సాగదు. బట్ మనం ఒక విజన్తో బాట ప్రయాణం చేస్తున్నాం. ఈ విజన్తో పోతున్నటువంటి క్రమంలో మధ్యన బుడ్డరకాళ్ళన్నీ ఇవన్నీ చేస్తూనే ఉంటారు, కాబట్టి పట్టించుకో. ఓకే. అంటే ఎందుకు ఇంత నిందలు, ఇటువంటి నిందలు వేస్తున్నా, ఇట్లా కేసులు పెట్టి ఇట్లా భయాలకు బాధలకు గురి చేస్తున్నా కూడా? మేము రాజకీయంలో సర్వే మాలో ఏమున్నది? మాతో ప్రజలున్నారు, మాతో క్యాడరుండ్రు. మీ ప్రజలనే ఇబ్బంది పెడుతున్నా అక్కడ? మాతో క్యాడరుండ్రు, మాతో ప్రజలుండ్రు, మాతో కార్యకర్తలుండ్రు. కాబట్టి వీళ్ళంతా కలిపితే ఒక శక్తి కనిపిస్తుంది. ఈ శక్తిని ఎదుర్కొనేటువంటి, ఈ శక్తిని ఢీకొనేటువంటి చైతన్యం లేనటువంటి వాళ్ళు, ఈ శక్తిని ఫేస్ చేసేటువంటి లేనటువంటి వాళ్ళు, వాళ్ళు చేసేటువంటిది ఏముంటుంది, దీని మీద తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేయడమే ఒక వృత్తిగా పెంచుకుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా శత్రువు మా గురించి మాట్లాడతలేరంటే మేము భయపడాలి. శత్రువు మా గురించి మాట్లాడుతుండు, శత్రువు మా మీద దుమ్మేస్తుండు, శత్రువు మా మీద ఇది చేస్తుండంటే మేము కరెక్ట్గానే పోతున్నాం, మేము కరెక్ట్ వేలోనే ఉన్నాం. మా కరెక్ట్ వేను, మా కరెక్ట్ ప్రయాణం చూసి వాడు భయం పట్టుకుంది, ఆ భయంతోనే ఏమి చేస్తుండ అనేటువంటి ఫీలింగ్లో మేము ముందుకు పోయేటోళ్ళం, నేను కానీ నాతో ఉన్న నాయకత్వం మొత్తం కూడా. కాబట్టి దాన్ని మేము పెద్ద ఏం తీసుకోం, మేము కరెక్ట్ వేలోనే పోతున్నాం. మేము కరెక్ట్ వేలో ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక మాట అనుకుందాం, ఇవాడు బాగా తాగి ఆడ పడిపోతుంటాడు, ఒకసారి చూస్తే అరే ఏంది ఇది అంటాడు, రెండోసారి ఏమనుకుంటాము, ఇవాడు అంతేలే అనుకుంటే వెళ్ళిపోతాం. మేము కూడా
మా మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, మా మీద ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళు, మా మీద రాతలు రాస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ వృత్తి అది, వాళ్ళ బతికే అది, వాళ్ళ జీవితం అది. అది లేకుండా వానికి బతుకులేదు, వానికి అది లేకుంటే వాడు బతకలేడు. కాబట్టి అట్నే బతకని వదిలేద్దాం ఏముంది అని చెప్పేసి వదిలేస్తున్నాం. ఓకే సరే అన్న. వీరేశం అన్న అసలైన మొట్టమొదటి శత్రువు అంటే ఎవరి పేరు చెప్తారు? నాకు ఎవ్వరు శత్రువు లేరు. లేరా? లేరు. ఎవరిపైన కూడా నాకు ఎవ్వరు శత్రువు లేరు. కోపం కూడా లేదా? అసలు లేదు. ఎందుకట్లా? ఎందుకు నాకు శత్రువులు ఏముంటుంది? అరే మిమ్మల్ని ఇంత కేసులకు గురి చేస్తున్నారు, మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, లేకుంటే ఎట్లుంటుంది అన్న? వాని వాని క్యారెక్టరు, రేపు ప్రజలు ఓటు అనేటువంటి దాంతో సమాధానం చెప్పేస్తే అన్నిటికీ అదే పరిష్కారము. ఆ క్యారెక్టర్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటువంటిది రేపు ప్రజలు డిసైడ్ చేస్తారు. నాకు తెలిసి నా నియోజకవర్గంలో అమ్ముడు పోయేటువంటి వాడిని, అబద్ధాలు ఆడేటువంటి వాడిని, మోసం చేసేటువంటి వాళ్ళని, డబ్బుల కోసము ఏ గొడుగైనా కప్పుకునేటువంటి వాడిని మా నియోజకవర్గ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఆ విశ్వాసం నాకున్నది. కాబట్టి ఆ క్యారెక్టర్ని, ఆ కల్చర్ని, ఆ సంస్కృతిని మా నియోజకవర్గ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి నాకెందుకన్నా శత్రువులు? ఓకే, ప్రజలు చూసుకుంటారు. ఓకే, ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లానే గడగడలాడించిన వీరేశమన్న ఇప్పుడు ఇంత కూల్ ఎట్లయిందన్న? అప్పుడు కూడా ఇట్నే ఉన్నాడు. మనిషి పుట్టిన పుట్టుక కులమాణికం కాదు, పెరిగిన పెంపకం కులమాణికం. వీరేశం అనేటువంటి వ్యక్తి పెరిగిన పెంపకమే గిట్ల ఉన్నది. ఇప్పుడు ఎట్లున్నాడో అప్పుడు అట్నే ఉన్నది. బట్ నన్ను దగ్గర నుంచి చూడనటువంటి వాళ్ళు, నా వ్యక్తిత్వము, నా మనస్తత్వం తెలియనటువంటి వాళ్ళు లేదు, నా ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు, కావాలని చేసినటువంటి అబద్ధపు, అసత్యపు, తప్పుడు ప్రచారం తప్ప నాకు ఎవరితో శత్రుత్వం లేదు, ఎవరిని నేను వ్యక్తిగతంగా శత్రువుగా పరిగణించలేదు, ఎవరిని నేను వ్యక్తిగతంగా శత్రువుగా ఎప్పుడు కూడా తీసుకోను. ఎందుకు? మనం ప్రజలు అనుకునేటువంటి వాళ్ళు ఏం కోరుకుంటారో ఆ ప్రజల కోరికలకు అనుగుణంగా మనము ఉన్నటువంటి రాజకీయ సంస్థను, రాజకీయ వ్యవస్థను, రాజకీయ పార్టీని ఆ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేసేటువంటి వైపు డ్రైవ్ చేయాలనేటువంటి ఒక రాజకీయాల నుంచి నేను వచ్చినటువంటి వాడిని. నేను గట్లనే ఉన్నా, గట్లనే ఉంటాను, గట్లనే ఉన్నాను, గట్లనే ఇది చేసినాను. కాబట్టి బెదిరిస్తారు, అదిరిస్తారు, ఇది అనేటువంటిది ఫస్ట్ నువ్వు మాట్లాడినావు చూడు. ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసినావు, లెఫ్టిస్ట్ మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు అంటారే గిట్టు ఉంటారని. అదొక బూచి చూయించి, అదొక బూచిగా చూయించేసి చేసినటువంటి దుష్ప్రచారమే తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు నేనున్నా, నేను తాగను, అవతల వ్యక్తులకు పొద్దున్న లేస్తే అదే వృత్తి. నేనున్నా ఇంకో వేరే తప్పుడు అలవాట్లు, పత్తాలు ఆడటం, ఇంకా చెడ్డ అలవాట్లు నాకు లేవు. అవతలలోకి పొద్దున్న లేస్తే అదే వృత్తి, అదే జీవితం, అదే ప్రపంచము. కాబట్టి అదే వృత్తి, అదే జీవితం, అదే ప్రపంచం ఉన్నటువంటి వాడు నా మీద ఏం చెప్పాలి? కాబట్టి వీళ్ళు ఈ లెఫ్టిస్ట్ మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇట్లా అట్లా అని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు అట్లా అనుకుంటే నేను 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యే ఉన్నా. ఇప్పుడు ఇప్పుడున్నటువంటి వాళ్ళు చాలామంది రియాల్టర్ని బెదిరించారు, చాలామందిని దామ్ దుమ్ చేసారు, అయినా అవి చర్చకు రావు. మేము కూడా మాట్లాడము. ఎందుకు మాట్లాడమంటే అవతల వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏందో మాకు తెలుసు కదా, కాబట్టి పట్టించుకోము. వాళ్ళు ఏముంటారు, గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు ఎగిరేసుకున్నట్టుగా నా తప్పులు, నేను చేస్తున్నటువంటి యాక్టివిటీ, నా కల్చరు, నా సంస్కృతి ప్రజలకు ఏడ తెలుస్తుందో, ప్రజలు నన్ను ఏడ చిత్కరిస్తారు, ప్రజలు నన్ను ఏడ ఉమ్మేస్తారు అనేటువంటిది ఆలోచించేసి యువతలో మీద గుడ్డగాల్చి మీదేసేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇది మా నియోజకవర్గంలోనే కాదు, నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా గమనించారు, ఆలోచించారు, రేపు ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా సమాధానం చెప్తారు. ఓకే సరే అన్న. అంటే మీరు నల్గొండ జిల్లా ప్రస్తావన వచ్చింది, మీ నకరీకలు ఉన్నది కనుక ముచ్చట అడుగుతా. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, కొన్ని కాన్స్టిట్యున్సీలో ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పటికీ కూడా రెడ్ల యొక్క ఆధిపత్యం నడుస్తుంది అంటే ఏమంటారు? అంటే అది తప్పు. ఎందుకు అంటే ఇప్పుడు నగరేకల్లో అది తప్పు, అది తప్పు. నేనంటే ఎందుకు అనంటే ఉమ్మడి నల్గొండ జిల్లా చరిత్ర చూస్తే తెలంగాణ సాయుధ పోరాటం నుంచి రావి నారాయణ రెడ్డి కాంచి, ఆరుట్ల కమలాదేవి నుంచి, ఆ తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి నుంచి, ఆ తర్వాత నక్సలైట్ మూమెంట్లో
ఉన్నటువంటి యానాల మల్లారెడ్డి విక్రము వీళ్ళందరి కాంచి కూడా మొదలుకుంటే పీడిత తాడిత ప్రజల కోసం పేద ప్రజల కోసం త్యాగాలు చేసినటువంటి రెడ్లు చాలా మంది ఉన్నారు. త్యాగాలు చేసినటువంటి అనేక మంది ఉన్నారు. అంటే ఒక రెడ్లు అనేటువంటిది ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళ ఆధిపత్యం వీళ్ళు ఇది అనేటువంటి దానికి నేను చెప్తున్నా. అంటే ప్రజల పక్షాన నిలబడి త్యాగాలు చేసిన దాంట్లో కూడా వాళ్ళు ముందు వరుసను ఉన్నారు. అది అట్ ఏ టైంలో మిగతా క్యాస్ట్ లోళ్ళు కూడా త్యాగాలలో గొప్పగా ముందు వరుసను ఉన్నారు. అంటే అది ఒక పోరాట చైతన్యాలతో కూడుకున్నటువంటి జిల్లా కాబట్టి అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజలు త్యాగాలలో ఉన్నారు. అన్ని వర్గాల అన్ని సెక్షన్ల ప్రజలు రాజకీయాల్లో కూడా ఉన్నారు. మరి ధర్మభూషణ్ గారు కూడా ఎంపీ ఉండేసి గొప్పగా నడిపిండు. ఐదేళ్ళు మా బూర నరసింహ గౌడ్ గారు కూడా ఉండి ఎంపీగా గొప్పగా ఉన్నారు. కాబట్టి జనరల్గా వీళ్ళ ఆధిపత్యము వాళ్ళ ఆధిపత్యము అని చెప్పేసి ఇతరుల మీద నిందేసి కూర్చోవటం అనేటువంటి ఇది అలవాటు అయిపోయింది. కాబట్టి మనం అట్లా చెప్తున్నాం. నీ అవకాశం ఎందుకు ఓవరిస్తారన్న నీ అవకాశాన్ని నువ్వు వెతుక్కుంటూ నువ్వు అవకాశాన్ని తీసుకోవాలి. నీ ఛాయిస్ నువ్వు తీసుకోవాలి. ఆ ఛాయిస్ కోసం ఆ అవకాశం కోసం నువ్వు ఎదగాలి. నువ్వు ఎదుగుతున్నటువంటి క్రమంలో నువ్వు ఎదిగేటువంటి క్రమంలో ఇప్పుడు నేనున్నా. నన్ను రాజకీయాల్లో పంపించిన దాంట్లో రాజకీయాల్లో నన్ను ఇది చేసిన దాంట్లో మా ఊర్లో యనాల మల్లారెడ్డి గారి స్ఫూర్తితో పెరిగినాం. ఆ తర్వాత యనాల పాపిరెడ్డి గారు మా ఊరు సర్పంచ్ వాళ్ళు ప్రోత్సహించారు. మరి నన్ను ఆపలేదే, నన్ను ఎదిగిచ్చిర్రే. కాబట్టి మా ఊర్లో ఇంకా రెడ్ల ఆధిపత్యం అని చెప్పేసి అందామా? అది కరెక్ట్ కాదు. అదే ఆధిపత్యం అంటే ఆ ఊరు నుంచి ఏదో ఒక రెడ్డిని లీడర్ని చేయాలి కానీ నన్ను ఎందుకు చేస్తారు? కాబట్టి మొత్తము ఎవరో ఒక్కరు చేసిన చిన్న తప్పిదానికి ఆ కమ్యూనిటీకి ఆ క్యాస్ట్కి అంటగట్టడం కరెక్ట్ కాదనేది నాకున్నటువంటి ఒపీనియన్. ఓకే, వాస్తవానికి కుల వివక్షత ఏ స్థాయిలో ఉందంటే కుల వివక్షత అనేటువంటిది గతంలో ఉండేటువంటి పద్ధతిలో వెనకడుకు ఉండేటువంటి పద్ధతిలో లేదు. చైతన్యం అనేటువంటిది వచ్చింది భయంకరంగా. అన్ని కమ్యూనిటీలో కూడా ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అవుతున్నాయి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటున్నారు. అప్పటంతా భయంకరంగా లేదు అనేటువంటిది నాకున్నటువంటి ఒపీనియన్. సరే, అంటే పబ్లిక్లో లేకపోవచ్చు, రాజకీయంలో ఎక్కడ కూడా ఏమి ఉండదన్న. కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఇప్పుడు పెద్ద నాయకులను తీసుకుంటే ఎక్కువ మనకు రెడ్ల పేరే వినిపిస్తుంది. మిగతా అంటే ఎస్సీ ఎస్టీ ఈ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు ఎందుకు? కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నీకు కర్ణాటకలో బీసీలే అయింది కన్నా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కూడా బీసీనే అయింది కన్నా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఒక ఎస్సీ అయింది కన్నా ప్రజాస్వామ్యం ఉన్నది కన్నా కింది వర్గాలకు కూడా అవకాశం ఉంది కన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వెంకటస్వామి గారు కూడా పిసిసి ప్రెసిడెంట్ అయింది కన్నా చాలా అవకాశాలు వచ్చినాయి. దామోదరం రాజనరసింహ గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అయింది కన్నా. కాబట్టి అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉంది, అవకాశం ఉంది. సరే అన్న, అసలు మీరు నకిరేకల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేసినాను, నిధులు తీసుకొచ్చినాను, అభివృద్ధి పదంలో నడిపించినాను అని చెప్పేసి గంటా పదంగా చెప్తా. సరే, ఇప్పుడు మీరు ఓడిపోయిన తర్వాత ఇంకేమైనా అభివృద్ధి పనులు మిగిలిపోయినా, లేకపోతే చిరుమూర్తి లింగయ్య గారు అవన్నిటిని పూర్తి చేసారా మీలాగానే? పెద్ద జరిగింది ఏం లేదు. అంటే ఏం జరగలేదు అంటే ఒక మాటలు చెప్పండి మాకు, మిగిలిపోయినాయి పెండింగ్లో ఉన్నాయని. అంటే మేము 4 సంవత్సరాల 6 నెలల కాలము పదవిలో ఉన్నాం. 6 నెలలు ముందు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పటికీ మేమున్నప్పుడు మొదలుపెట్టినటువంటి పనులే ఇంకా చాలా పూర్తి కాలేదు. ఐటి పాముల లిఫ్ట్ అనేటువంటిది 2018 ఎన్నికల ముందు జీవో వచ్చేసి 111 కోట్లతో శాంక్షన్ అయింది. బహుశా ఇంకో 2-3 రోజుల్లో దానికి ఫౌండేషన్ పడబోతుంది. అంటే అప్పుడు వచ్చిన దాన్ని ఈ 5 ఏళ్లలో కూడా ఫౌండేషన్ వేయలేకపోయారు. బ్రాహ్మణ వెల్లాముల ప్రాజెక్టు 95% మేమున్నప్పుడే కంప్లీట్ చేసినాం. దానికి ఇంకొక 200 కోట్ల పై చిలుకు నిధులు ఇచ్చేస్తే దాని లెఫ్ట్ రైట్ కెనాల్ కంప్లీట్ అయిపోయేసి నీళ్ళు ఎత్తిపోయచ్చు, దాన్ని పూర్తి చేయలేకపోయారు. ఆ తర్వాత నీకు నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ కాలేజీ శాంక్షన్ అయి ఉన్నది, దాన్ని ఇంకో ఈ మధ్యనే ఫౌండేషన్ వేసేటువంటి ఆలోచన చేస్తూ అట్లా పెద్దగా నీకు చెప్పుకోదగ్గటువంటి డెవలప్మెంట్ ఇప్పుడు అనేటువంటిది లేదు. సిసి రోడ్లు రాష్ట్రంలో అన్ని చోట్లకు వచ్చినాయి, మాకాడొచ్చింది.
మున్సిపాలిటీలలో రోడ్లు వెడల్పు చేసేసి మధ్యన చెట్లు పెట్టేటువంటి కార్యక్రమం అన్ని చోట్ల వచ్చేసినాయి, మా అక్కడ వచ్చేసినాయి. అంటే స్పెసిఫిక్గా వంద పడకల హాస్పిటల్ రాష్ట్రంలో అన్ని చోట్ల ఇచ్చారు, మా అక్కడ ఇచ్చేసింది. మీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా జరగాల్సింది జరగట్లేదు? జరగలేదు. ప్రత్యేకంగా జరగాలని అంటే ఐటీ ఫామ్ల లిఫ్ట్ కంప్లీట్ అయి ఉంటే ఒక 8 నుంచి 12 వేల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి. బ్రాహ్మణ వెల్లాముల నీళ్లు పోసింటే ఒక 62 వేల ఎకరాలకు నీళ్ళు వచ్చేది. నీకు పిల్లాయపల్లి ధర్మారెడ్డి అప్పుడు 270-280 కోట్లు సరైనటువంటి దాని లెక్కలు అనేటువంటిది కొంచెం అటు ఇటు ఉండొచ్చు. ఫౌండేషన్ వేసి టెండర్ అయిపోయి పనులు స్టార్ట్ అయినాయి. ఈ రోజుకి కూడా అవి పూర్తి కాలే. అవి పూర్తి అయి ఉండింటే ఇంకా మా కాన్స్టిట్యూన్సీకి నీళ్ళు వచ్చేసేది. నీకు ఆ తర్వాత వచ్చేసి కాళేశ్వరం ద్వారా బస్వాపూర్ గంధమల్ల ఇక్కడి నుంచి కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్ళు వచ్చి ఉండింటే అవి ఒక 50 వేల ఎకరాలు. బ్రాహ్మణ వెల్లంల 60 వేల ఎకరాల పై చిలుకు, కాళేశ్వరం ద్వారా ఒక 50 వేల ఎకరాల పై చిలుకు, ఐటిపాముల లిఫ్ట్ ద్వారా ఒక 12 వేల ఎకరాల పై చిలుకు, మొత్తం కలిపితే 120-130 వేల ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి ఈ 5 నెలల్లో కంప్లీట్ కాలే. బట్ ఇక అది కంప్లీట్ కావటానికి కూడా ఇంకా సమయం పడుతుంది. కాబట్టి ఈ కంప్లీట్ అయి ఉంటే అవతల గెలిచిన వ్యక్తి యువతలకు వచ్చేసి ఇది కంప్లీట్ చేసిండని చెప్పడానికి ఉండేది. నేను డెవలప్మెంట్ కోసం వచ్చినా ఇంకో దాని కోసం వచ్చినటువంటిది అవి మాటలే తప్ప చేతలు మాత్రం శూన్యం. ఓకే, అంటే మరొకవేళ ఇప్పుడు మళ్ళీ మీరు గెలిస్తే ఆ పనులన్నీ 100% పూర్తి చేస్తారు? డెఫినెట్ కంప్లీట్ చేస్తాం. బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు అనేటువంటిది 200 కోట్ల పై చిలుకు నిధులు తీసుకొచ్చేస్తే లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ ఏ పార్టీలో జాయిన్ కాకముందుకే చెప్పేస్తున్నారు మాకు, మీరు గెలిస్తే ఖచ్చితంగా అవన్నీ పూర్తి చేస్తాము అని ఫీడ్ అవుతుంది. అవును, 100% చేస్తాం. 100% చేస్తాం. 100% చెయ్యకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇవ్వకుంటే దానికోసం కొట్లాడి కూడా చేస్తాం. నేను ఒక్కనే కాదు, మా నియోజకవర్గంలో ఉండేటువంటి వేలాది మంది కొట్లాడి కూడా ఇది సాధించేటువంటి చైతన్యం మా నియోజకవర్గంలో ఉన్నది, డెఫినెట్ చేస్తాం. ఓకే, దాన్నే కాదు ఇంకా చాలా మా నియోజకవర్గానికి చేసుకోవాల్సినటువంటిది. నేనున్నప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి శాంక్షన్ చేసుకున్నాం. చిట్యాల అవతల ఎలిమినేట్ దగ్గర ఇండస్ట్రియల్ పార్క్, సారీ ఇండస్ట్రియల్ పార్క్తో పాటుగా డ్రై పోర్ట్ ఒకటి అక్కడ రామ్కీ భూములలో శాంక్షన్. ఆ డ్రై పోర్ట్ అనేటువంటిది అక్కడికి వచ్చి ఉంటే మా చిట్యాల వరకు, హైదరాబాద్ నుంచి చిట్యాల వరకు, రంగారెడ్డి హైదరాబాద్ జంట నగరాలుగా ఎట్లా డెవలప్ అయిందో అటు డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉండే. దానికి తోడు ఇంకా కొన్ని లోకలు, రావణపేట మండలము, కేతపల్లి మండలము, నార్కెట్పల్లి మండలము, కట్టంగూరు మండలము, చిట్యాల మండలము అంటే డ్రై పోర్ట్ వస్తాయి. మిగతా ఈ 4-5 మండలాలలో చిన్న చిన్న ఇండస్ట్రీస్ తీసుకొచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. అంటే ఎంప్లాయ్మెంట్కు, ఎడ్యుకేషన్కు, హెల్త్కు సంబంధించి ఒక విజన్తో మేము ముందుకెళ్ళినాం. ఇప్పుడు నీకు వచ్చిన 100 పడకల హాస్పిటల్ కానీ, రావణపేట 50 పడకల హాస్పిటల్ కానీ ఎన్నికల్లో కేసీఆర్ గారు సభ పెట్టినప్పుడు ఆ సభలో ఇవన్నీ కూడా మేము హామీ ఇప్పించేసినాం. దీంతోపాటు ఒక పార్కు కూడా కావాలని చెప్పేసి అడిగినాం. అంటే సాయంకాలము వృద్ధులు, వికలాంగులు, ముసలోళ్ళు కొంచెము వాకింగ్ ఇది చేసుకోవటానికి ఒక 10-12 ఎకరాల ల్యాండ్ కొనేసి అక్కడ ఒక పార్కు. ఆ పార్కు కూడా అప్పుడు మాకు మొదట ఆ నగరకలకు సర్పంచ్ చేసినటువంటి పొన్నాల పుల్లారెడ్డి గారు కానీ, ఎంతోమంది ఉన్న ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు కానీ, ధర్మభూషణ్ గారు కానీ, ఆ తర్వాత నర్రా రాఘవరెడ్డి గారు కానీ, చాలామంది తేగ నిరతితో పనిచేసినటువంటి పెద్దలుండ్రు, వాళ్ళ పేరుతోనే ఆ పార్క్ కావాలనేటువంటి కూడా ముఖ్యమంత్రిని అడిగినా అప్పుడు ఇస్తా అని చెప్పారు. ఇవన్నీ ఇవి కూడా రాలేదు, ఆ వైపుగా ప్రయత్నం జరగలేదు, ఆ వైపుగా ముందుకు పోలేదు అనేటువంటిది నాకు ఉన్నటువంటి ఒపీనియన్. బీఆర్ఎస్ పార్టీ టికెట్లు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత బీసీలకు అన్యాయం జరిగింది అంట? 100% ఆ వాదన అయితే మనం బయట వింటున్నాం కదన్న, అన్ని వర్గాలు బీసీలు కూడా రిజర్వేషన్ కావాలి, రిజర్వేషన్ సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నటువంటి సీట్లు తప్ప ఇంకా అదనంగా ఇచ్చినటువంటిది లేదు, బీసీలకు కూడా అదనంగా ఇచ్చినటువంటిది లేదు అనేటువంటి ఒక చర్చ అయితే ఉన్నది. అంటే ఆ వర్గాలు ఏ వర్గాల కోసమైతే టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందో ఆ వర్గాలకు ఆశించిన
కోరుకున్నన్ని సీట్లు రాలేదనేటువంటి ఒక అసంతృప్తి అనేటువంటి చాలా తీవ్రంగా ప్రజల్లో ఉన్నది. ప్లస్ విత్ ఇన్ ద పార్టీలు ఉండేటువంటి వాళ్ళకు కూడా ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది అనేటువంటి ఫీలింగ్ ఉన్నది. ఇవన్నీ అనేటువంటి తప్పకుండా టీఆర్ఎస్ కు నష్టం చేస్తుంది అనేది నాకు ఉన్నటువంటి ఒపీనియన్. ఓకే, ఈ నష్టం చేస్తుంది అన్న విషయం ఏమో కానీ నకరికాయలు కూడా ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మరో హుజూరాబాద్ దుబ్బాక కాబోతుందట. మా నకరికల్ నియోజకవర్గానికి కూడా ఒక చరిత్ర ఉంది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలకు, అది తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమానికైనా అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటానికైనా తిరుగుబాటు చైతన్యం అనేటువంటి ఒక చరిత్ర నకరికల్కు ఉంది. అవన్నీ ఏమి పనిచేయవు, ఏ పాచికలు పారవన్న అక్కడ నకరికల్ల. ప్రజలు అనేటువంటిది స్పష్టమైనటువంటి తీర్పు డబ్బులకు నోట్లకు డబ్బులను కేసులను వీళ్ళ అధికారాన్ని ఇంత మంత్రులు ఎమ్మెల్యేలు కలిసిన బలగాన్ని ఈ నాలుగేళ్ల నుంచి అయితే ఎదుర్కొని నిలబడ్డం కన్నా కేసులను ఎదుర్కొని నిలబడ్డం, దెబ్బలను ఎదుర్కొని నిలబడ్డం, డిటీసీలు థర్డ్ డిగ్రీలు ఇవన్నీ కూడా ఎదుర్కొని నిలబడ్డం, దాదాపు 100 మందిని డిటీసీలో థర్డ్ డిగ్రీ పెట్టినటువంటి సందర్భం, నేను నా మీద ఒక 5, 6, 7 కేసులు పెట్టినటువంటి సందర్భం ఉంది. ఇవన్నిటిని కూడా ఎదుర్కొని నాలుగేళ్ళు నిలబడ్డం కదన్నా. ఇంకా 60 రోజుల పైచిలకి ఎలక్షన్లు ఉన్నాయన్నా. ఈ 60-70 రోజులు కూడా 100% ఇవన్నిటిని తట్టుకొని ఎదుర్కొని నిలబడి విజయం సాధిస్తారనేటువంటి ఒక ప్రగాఢమైన నమ్మకం విశ్వాసం నాకున్నదన్నా. ఎందుకు అనంటే ఈ దెబ్బలు, ఈ నిర్బంధాలు, ఈ హింసలు, ఈ బాధలతో బాగా రగిలిపోయి ఉన్నటువంటి పద్ధతుల్లో మా కేడర్ ఉంది. ఈ బాధలు ఇవన్నీ గమనించినటువంటి ప్రజలు ఈ సిస్టానికి బ్రేక్ చేయాలనేటువంటి ఒక ఆతృతతో ప్రజలు కూడా ఎదురు చూస్తారు. కాబట్టి తప్పకుండా ఈ మీరు చెప్పినటువంటి ఏ యాంగిల్లో ఏ కోణం నుంచి మా నియోజకవర్గానికి దండయాత్ర రూపకంగా డబ్బుతో వచ్చినా నాయకులతో వచ్చినా ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడి డెఫినెట్లీ వీరేశాన్ని ఆదరిస్తారని నమ్ముకున్నాను. ముఖ్యమంత్రి వచ్చినా కూడా ప్రచారానికి ఎవరికి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉంటుందన్నా? ఏ పార్టీ కోసం ఆ పార్టీ అధినేత, ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకులు ప్రచారం చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుందన్నా? దాన్ని మేము కాదంటలేము. కానీ మాకు ఆ స్వేచ్ఛ ఉండదని నకరికల్లో మాకు ఆ స్వేచ్ఛ లేకున్నా ఆ స్వేచ్ఛ కోసం కొట్లాడుతూనే ఆ స్వేచ్ఛ కోసం ఫైట్ చేస్తూనే ప్రజల్ని జాగ్రత్త పరుస్తూ గెలవాల్సినటువంటి అవసరం మాకు అక్కడ ఉన్నదన్న, అది తప్పకుండా చేస్తామన్నా. మీకు అంటే మీరు ఓడిపోయినా కూడా, ఈ ప్రశ్న మొదట్లోనే అడదాం అనుకున్నా, ఇది లాస్ట్ ప్రశ్న, మీరు ఓడిపోయినా కూడా ఎట్లా కాపాడుకోగలిగారు మీ క్యాడర్ని? అంటే ఓడిపోయిన వ్యక్తితో ఎవరు కూడా తిరగరు కదన్న. అంటే నేను ఫస్ట్ ఓడిపోయిన రోజే చెప్పినన్నా, ఇది టెక్నికల్ ఓటమైనా నేను దీన్ని నేనే బాధ్యత వహిస్తున్నాను, ఓటమి ఎప్పుడు కూడా అనాథ కాకూడదు, ఓటమికి నేనే బాధ్యుని, నేనే బాధ్యత వహిస్తున్నాను, దీనికి ఫలానాతను కారణం, ఫలానాతను కారణం, ఫలానాతను కారణం, ఫలానాతను కారణం అని చెప్పేసి నిందలేసి చేతులు దులుపుకోవటం నా వైఖరి, నా తత్వం కాదు. ఫలానా వ్యక్తులు అట్లా చేస్తుండ్రు, అట్లా చేస్తారు అని గమనించి దాన్ని గుర్తించి దానికి ప్రత్యామ్నాయ చర్యల్ని, ప్రత్యామ్నాయ ఆలోచనలు చేసుకోకపోవడం నాది పొరపాటే కదా. కాబట్టి పూర్తిగా అన్నిటికీ నాదే బాధ్యత, నేనే బాధ్యుని అని చెప్పేసి ప్రకటించిన మరుక్షణం నుంచి నా ఓటమిని, అది టెక్నికల్ ఓటమైనా జీర్ణించుకోలేక ఏడుస్తున్నా బాధపడుతున్నా సఫర్ అవుతున్నటువంటి వాళ్ళందరినీ మనోధైర్యం ఇవ్వాలి, వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళకు ధైర్యాన్ని నింపాలనేటువంటి పద్ధతిలో ఆ పోలింగ్ బూత్ నుంచి, పోలింగ్ కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చిన కానించి నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో పాటు నన్ను విశ్వసించే, నన్ను నమ్ముకున్న టోటల్ కేడర్ని నేను మనస్థైర్యం ఇచ్చుకుంటూ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ సర్వీస్ అయితే అందించినో, ఏ కార్యక్రమాలు అయితే నేను చేసినో ఎక్కడ కూడా ఆపలే. అదే సర్వీసు, అదే సేవ, అదే మనోధైర్యం ఇవ్వటము, ఆపదలు ఉన్నటువంటి వాళ్ళను నా శక్తి మేరకు ఆదుకోవటము, మాట సాయం చేయటము, నాకు దోషిన సాయం చేయటము, మనోధైర్యాన్ని ఇవ్వటము, నేనున్నానేటువంటి భరోసా కల్పించడం అనేటువంటి కార్యక్రమం చేసుకుంటూ వచ్చాను. ఈ క్రమంలో కరోనా లాంటి ఒక
పాండమిక్ సిచ్యువేషన్ వచ్చేసినప్పుడు బతుకు జీవుడాన్ని పారిపోతున్నటువంటి క్రమంలో నేను బరిగీసి భరోసా ఇచ్చి మనోధైర్యం ఇచ్చేసి కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళని దాదాపు 211 మంది పైచిలుకు చనిపోయినటువంటి వాళ్ళ పాడ మోసేసి అంత్యక్రియలు నేనే చేసిన 8,000 మంది హోమ్ క్వారంటైన్లో ఉంటే కరోనాతో చచ్చిపోతాము అని చెప్పేసి భయంతో ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి భుజం మీద చేసి భరోసా ఇచ్చి వాళ్ళకు కొన్ని పండ్లు అవి ఇవి వస్తువులతో కూడుకున్న కిట్లు ఇచ్చి ఇంకా చాలామంది కొంచెము వాళ్ళకు ఇబ్బంది ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ అవసరం ఉన్నటువంటి వాళ్ళని ట్రీట్మెంట్కి పంపించి హాస్పిటల్లో కూడా పోయి నేను పీపీ కిట్ వేసుకొని కొన్ని సందర్భాల్లో పీపీ కిట్ లేకుండా కూడా పోయి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చేసి ధైర్యం చెప్పుకుంటూ వచ్చేసాను. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు అరే మన కోసము అన్నిటికీ తెగించి నిలబడగలిగేటువంటి వ్యక్తిని మనం మిస్ అయినము, ఎవరో చెప్పినటువంటి తప్పుడు మాటలను మనం విన్నాము, ఎవరో చెప్పినటువంటి అభూత కల్పనని మనం నమ్మినము, ఇది పొరపాటు మనం తప్పు చేసినాము, ఇంకోసారి ఇట్లాంటి వ్యక్తిని మనకు సర్వీస్ చేసి మనకు సేవ చేసేటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచన మా నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకు మా నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళందరికీ వచ్చింది ఉన్నది కాబట్టి నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా నిన్నంటి ఉండి నన్ను వాళ్ళని నన్ను వాళ్ళే కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళని నేను కాపాడలే, నేను సర్వీస్ చేసుకుంటూ వచ్చినా కానీ నన్ను కాపాడుకుంటూ నన్ను రక్షించుకుంటూ నన్ను అట్నే ప్రేమలో ఉంచింది ప్రజలు, మా నాయకులు, మా కార్యకర్తలను. కాబట్టి డెఫినెట్ నేను రేపు ఎన్నికల్లో కూడా నువ్వు చెప్పినటువంటి రూట్లో డబ్బుల సంచులతో వచ్చినా అబద్ధపు మాటలతో వచ్చినా ఇంక ఏ రూట్లో వచ్చినా డెఫినెట్లీ మా నియోజకవర్గ ప్రజలు నన్ను కాపాడుకుంటారు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.